హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే. ఇది మల్లన్నపట్నం 4వ భాగం అండి. దీన్ని నాగవల్లిపట్నం అని అంటారు. మన సాంప్రదాయాలను మనం గౌరవించి ఆచార వ్యవహారాలను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మిగతా వీడియోలు కూడా ఈ కింది డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. మొదటి భాగం, 2వ భాగం, 3వ భాగం. మొదటి భాగం మైలపూలు అండి, 2వ భాగం సుంకు బియ్యము, 3వ భాగం లగ్గంపట్నము, 4వ భాగం నాగపట్నం. ఇప్పుడు మనం చూస్తున్నది నాగవల్లిపట్నం. మన సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను గౌరవిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో తీశానండి. మీరు మన సాంప్రదాయాలను గౌరవించినట్లయితే ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడగలరని మనవి. ఈ వీడియో ఎడిటింగ్లో బాగా లెంత్ ఉండడం వల్ల దీన్ని 2 పార్ట్లుగా విభజించానండి. నాగవల్లిపట్నం మొదటి భాగం అనేది ముచ్చారా రవికే
చొక్కదు సైన్ ఉండరా లోపటనా లోపల కూర్చోలేదు నిల్చని కూడా తాగురా తీయలేదు మరి ఎప్పుడన్నా ఉన్నది గురుగులో పెట్టిన ఆ
రాములు బాబు ఆయన పెట్టాడు శంకి పెట్టుకుంటాడా ఆయన ఒకటి దారం కంట తీసుకురా అన్ని ఇక్కడనే ఉన్నాయిరా ఊగిందా ఊగి ఉండవుడు అన్న అక్కడ ఒక కవర్ Thank you.
ఆడబిడ్డ బంగారు కట్టుకోవాలి మళ్ళీ అప్పటిక మనిషి మనిషి దేవుని తీసుకురావాలి నువ్వు రాకరా పోనీ అందుకు అసలు అక్కడ కొన్ని దండాలు లేవు కదా.
ఇప్పుడిప్పుడే మొదలు అన్నం తిన్న మాస్క్ లెక్క కట్టుకున్నారు కదా అన్న, అరే పిడికలు అంటే బియ్యం పెట్టదు, పిడికలు పైన బియ్యం అవసరం లేదు, అది బియ్యం వద్దంటే తినరు. ఏం చేస్తాను ఇవ ఇస్తారు మాట రాజవ, రెండు తీసుకొని కడమేటి మధ్యాహ్నం జ్యోతి పెట్టి చూసా అలా పోసి వత్తలేసి ముట్టియాలి జ్యోతిలో నువ్వు మాట్లాడకైనా ఆకులే లేవు, ఇవి ఉంటే ఇవి పెట్టు ఆకు. అత్తలే బిడ్డ రాజా వేడి చేసి తేను చేసి
వచ్చి నూనె పోసి కుట్టి పాలు పెరుగు కూర బాగా చేయగడుతున్నాను. అలా కూర ఏదైనా చూడు కూర ఈ దీపాల ఇది మట్టుకుని అందులో చుట్టాల చుట్టూ తిరుగుతారా ఒక్కొక్కటి కొంచెం పని చేయదే చేతో చేయాలి ముంచుతాయి బాబా కూర అదే నువ్వు చాలా పొరుపు సుంపు బియ్యం నిమ్మ పెంచినదా నిమ్మ పంచే తమనాడు బియ్యం కురకరాయ పట్ట చూడ పను డబ్బాలు వస్తుంది పట్టుకురా ఓ డబ్బాలు కూర కూర చూడు కళ్ళ కళ్ళ వేసుకుంటారా పట్టుకోలేదు పాలు పెరుగు పాలు పెరుగు అందరూ చుట్టాలు వచ్చి వేసుకుంటారు ఇంకా వేసుకుంటారు పాలు పెరుగు ఊరు ముట్టిస్తారు యువతులు ఓ కోడళ్ళు కాదు Thank you.
శారవరెడ్డి గన్న కొడుకు మగ మల్లికదేవి మల్లికదేవి భార్య అడవిలని రామదేవి ఉల్లమల వారింటి ఒడితే అడబిడ్డ తిరుమంతలోరింటి తిరుమంతమోగ అడవిల్ల కడప లోపల కొడుకులు లేరు బిడ్డలు లేక అడవిల్ల కలకల కలకల కన్నీరు తీసానా వేంది కాళేశ్వరం ఓనంది మా నందానికి కలిసి మధుర మీనాక్షి కోటి పుణ్య క్షేత్రాలు తిరిగి దేవుడు కలియపలేదు మధురం దేవుడు మా చెప్పలేదు సమస్యలు లోపల ఆడిపిల్ల కలకల కలకల కన్నీరు దియంగా కన్నీరు కాదు నాయన చెన్నగిరిలల్ల పార్వతీదేవికి మాల్యం అందనా అయ్యో భగవంతా కలియుగాన్ని కాపాడే మా తాత నా భర్త లోకాలు శంకరుడు ఉండంగా కలియుగాన్ని కాపాడే మా తాత నా భర్త లోకాలు శంకరుడు ఉండంగా కన్నీరు వచ్చింది ఆడికెళ్ళి పార్వతి ఆడికెళ్ళి భర్త వీడి బయలుదేరి పోతాను అంటున్నారా భర్త వేడికి బయలుదేరి పోతానని ఆడవిల్ల పార్వతి కట్టింది ఎడరావజ కుడికాలు కట్టింది పడిరావజ కనకన కనకన జనాదలతోటి పార్వతీ భర్త వేడికి బయలుదేరి పోతానని రాజా రాజా రాజ రాజ రణవచ్చే పార్వతి అయ్యా మహారాజా కొండకి వచ్చింది పార్వతి శంకరుడు కళ్ళ చూసి పైడి కొండకి ఎందుకు కొరకు వస్తున్నది నాతోడి ఏం పని కలిగింది పంచన్న గిరిలల్ల నా భార్యకు కట్ట ఇడవ చీరలు తక్కువ ఉన్నాయా పెట్ట సొమ్ములు తక్కువ ఉన్నాయా తలుసుకుంటే కాందే ఉన్నది అరి చేతి లోపల అంజన వేసుకున్నాడు మంట మధ్యాహ్న పళ్ళ పవలించి పండుకుంటే పుత్ర సంతానం లేదని భార్య పార్వతి పట కొంగు దర్శనం భార్య రాంగే అనుకున్నది ఆయనకంత ఎర్ర జీవనం తీసుకుని ఏంటి కాటికాయ లోపల పెట్టుకున్నది గానికంత గండి జీవనం తీసుకుని కాటికాయ లోపల అప్పుడు మాత్రమేనా పార్వతీదేవి వచ్చారా గుమ్మడికాయ పెట్టి మరి ఏనాడు దీపం ముట్టియాలే అదిరామ చంద్రయోగ మరి చుట్టుముట్టు పాత్రలంగా సరైన పడు పడుకోకుండా ప్రాణం అంటే లింగమూర్తి మరి భావంత్రం వల్ల భావంత్రం వల్ల లోకాల శంకడు ఏమి వేసిండు మరి భూలోక నగరం లోపల భావంత్రం వల్ల ఏమి భావంతుణ్ణి లోకాల శంకడు ఊపి పళ్ళ పొట మార్చుకొని మరి భూలోక నగరం లోపల కాపుల ఇళ్ళ భావంత్రం వల్ల శంకరుడు లోకాల శంకరుడు కాదు మాయమ్మ మీ లొల్లికి నా అల్లు అడగ దేవుడు శంకరు చూసినా భావంత్రం మల్లయ్యను కాపుల ఇళ్ళ నా కొడుకు మల్లయ్య పుట్టనా అని భూలోక నగరం లోపల కాపుల ఇళ్ళల్లా గుల్లపూరి పట్టం మీద వాడు రాజు ఆదిరెడ్డి చౌదరి
యాదరెడ్డి చౌదరి భార్య నీలమాదేవి, నీలమాదేవి కడుపు లోపల పవిత్రం వల్ల సంతాన ఫలం వేస్తాడు ఆ లోకాల శంకరుడు. మరి భగవంతుడి వల్ల ఎదుగుతున్న భూలోక నగరం లోపల కాపుల ఇళ్ళ భగవంతుడి వల్ల ఏనాడు పుట్టిండు. మరి ఎంచంగా పెంచంగా పచ్చి బాధ లావుకుంటా పౌరంగా పెరుగుతాడు, ఉడుకు బాధ లావుకుంటా ఉగ్రంగా ఏనాడు పెరుగుతున్నాడు. ఎంచంగా పెంచంగా 12 సంవత్సరాల పిల్లగాడు పెరుగుతున్నాడు మా భగవంతుడి వల్ల. భగవంతుడి వల్ల 12 సంవత్సరాల పిల్లగాడు ఏనాడు పెరిగిండో. ఏలింది కొల్లపూరి పట్నం రాజ్యం ఏతనాని దేశం ఏతనాని పెళ్లి కాక భగవంతుడి వల్ల చూసినవా. మరి కొల్లపూరి పట్నం లోపల రాగి రాగి భూసనారా అందరు పప్పది పట్టుకొని శివులకు పని చెప్పుని నోటికి గారు. మరి భగవంతుడి చూసినవా కొల్లపూరి పట్నం లోపల 26 బాధ పట్టణం కట్టుకొని రాగి రాగి భూసనారా రాగి రచ్చ కట్టుకొని ఎడవన ఎండి పోసుకొని పుడిన బంగారం పోసుకొని దానానికి మల్లయ్యా దాన కంకణం కట్టుకొని పెళ్లి కాక దేవుడాట కచీరు ఎరావంటే మల్లన్న కచీరు ఎరావంటే భగవంతుడి వల్ల కచ్చిరి ఏలుతుంటే ఆ ఊళ్ళో ఉన్నారు చీల వెంకటరెడ్డి సింగిడి భూపాలరెడ్డి కాపులు కరణాలు ఏవాడు ఏ పాలు అందరి కళ్ళ చూసిండ్రు. ఓ కొడుక మల్లన్న నీకు అట్ట కంకణం లేదు నొట్ట బాసింగం లేదు పెళ్లి కాలేదు పేరటం కాలేదు కాబట్టి కచ్చిరి ఏలద్దు కొడుక. ఎందుకు కొరకనంటే మరి కాపుల కులకు మరి కులం లోపల పుట్టినప్పుడు మరి కాపు కులం లోపల పుట్టినప్పుడు పెళ్లి కాని కాపు కొడుకు పంట చేళ్ళకి వెళ్ళిపోతే పంటలో ఉన్న గణపతి కడగలును అంటారు. పెళ్లి కాని రాళ్ళకు కచ్చిరి ఏళ్ళ మాట ఏదంటే రాజాపరాజులకు సగం బలం తచ్చు అంటారు. మరి పెళ్లి కాని గొల్ల కొడుకు గొర్రెకు పెరిక వెట్టరాదు అంటారు. కొడుక మల్లయ్యానికి పెళ్లి కాలేదు పేరంటం కాలేదు అట్ట కంకర లేదు నొట్ట బాసింగం లేదు కాబట్టి నువ్వు కచ్చిరి ఏలద్దని మాట వెలుగుతున్నారు ఉల్లే రాజులు. రాజుల మాట విన్నాడు భగవంత నాకు పెళ్లి కాలేదు పెళ్లి కానీ నేను కచేరి ఎలాదాటనని భగవంతునికి ఏం తక్కువ ఉన్నది రెండు బంగారం తీసుకుని ఎండి కరిగించుకొని బంగారాన్ని కరిగించుకొని మరి భగవంతుడు దిగదిగ కచేరి దిగండి కచేరి కింద బంగారు కొలుగుంట గాయించుకో కొలుగుంటే కొలువు తీరండి దేవుడు సాయి మందిర భగవంతుడు ఎప్పుడైతే ఉన్నాడు కన్నా తండ్రి యాదిరెడ్డి చౌదరి కొడుకు రాజ్యం వెళ్ళినట్టు దేశం వెళ్ళినట్టు ఎడమని ఎండి పోసుకుంటున్న బంగారం పోసుకుని దానం చేస్తున్నాడు ధర్మం చేస్తున్నాడు సంగతి ఆ చూడ ఉండగా యాదిరెడ్డి చౌదరి రాజ్యం వెళ్ళితండా అతని సంగతి ఆ చూడ ఉండగా ఆ పిల్లె ఉన్నాడు బట్టు కేశవర బ్రాహ్మణ పెద్ద భర్తి భట్టివాంది భర్తి ఇర్తాళ్ళకి ఇర్తి భట్టివాంది ఇర్తి యాదిరెడ్డి చౌదరి పట్టం కట్టిండట మరి కన్న తండ్రి యాదిరెడ్డి చౌదరి దానాలు చేస్తాడట ధర్మాలు చేస్తాడట నేను వెళ్ళిపోయి తగిన బహుమానం అడకచ్చుకుంటానా అని గుర్రపాత భుజాన వేసుకున్నాడు శివజాల శంభు చేత పట్టుకున్నాడు అటు కేశవర బ్రాహ్మణ పెద్ద బొట్లు ఇక బట్టు వాడు వెళ్ళిండు రామరామదేవ బ్రహ్మడు వెళ్ళిండు రామరామ బయటికి రామరామ మరి బట్టువాడు వచ్చే రామరామ రాజుకు దండము రామరామ మరి రస్తాకు దండము రామరామ రాజుకు దండము రామరామ మరి రస్తాకు దండము రామరామ అరే బట్టికేశ్వరరాజా దండం దండవరా బట్టికేశ్వరరాజా దండం 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 అయ్యా దండవ దండం అయ్యా రాజా యాదిరెడ్డి చౌదరి చూడు ఇవాళ నీ కలగల్ల ముఖం ఆపింది మండలి దించిన మర్రి వాళ్ళ మనసిన ఉంచుకున్నావు కాయలు కొట్టిన మామిడి వాళ్ళ కడసిన ఉంచుకున్నావు నువ్వు చిన్నవైన కారణం ఏంది అయ్యా ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు కొరకు బాధపడుతున్నావు అయ్యా అరే బట్టికేశ్వరరాజా నా కడుపు లోపల మాత్రం 7 కొడుకులు అని నీకు తెలుసు కదా 7 కొడుకులల్లా 6 కొడుకులనేమో 6 మేనబామాల బిడ్డల నుంచి పెరుమతో పెళ్లి చేసిన అవును నా చిన్న కొడుకు మల్లయ్య కూడా పెళ్లి చేద్దామంటే నా చిన్న కొడుకు మల్లయ్య కూడా పెళ్లి చేద్దామంటే నా చిన్న బామ్మది చిన్నలింగరెడ్డి ఉన్నాడు అవును చిన్నలింగరెడ్డి కన్న బిడ్డ సిరిగిరి భోగలింగమ్మ ఉన్నది అవును ఆ సిరిగిరి భోగలింగమ్మకు నా చిన్న కొడుకు మల్లయ్యకు ప్రేమతోని పెళ్లి చేస్తానంటే నా చిన్న కొడుకు మల్లయ్య ఏమన్నాడు ఏమన్నాడు అది మేనవారి పిల్ల మేకల కుక్క నాతివారి పిల్ల నేతిరాములక కూలి కైకులు వేసుకున్నా గాని కులం పిల్ల కారణం అన్నాడు బంగారం ఎత్తు బాలం ఎత్తు తరాదులు పెట్టి జోకిచ్చినా గాని మేనవారి పిల్లలు అసలే పెళ్లి చేసుకుని అన్నాడు అందుకే మరి మేనవారి పిల్లలు పెళ్లి చేసుకుని అన్నాడు మరి నాతివారి పిల్ల గురించి ఏ రాజ్యం అని పోవాలి ఏ దేశం అని పోవాలి నన్ను
కూడా పోతే నేను విధి విధి పెద్ద మనిషి అరవై ఏళ్ళ పెద్ద మనిషిని మోకాలు ముంగడికైనా మో చేతి వెనుకైతే అందుకే నా కొడుకు మళ్ళా ఎక్కువ పిల్ల ఎక్కడ దొరకందని ఇక్కడ శీతకాంతలు అయితే అన్నారా అందుకే బాధపడతానా ఏది కాదు ఏది కాదు ఆడళ్ళ కొరకు ఇంత బాధపడతానా అదే ఎందుకురా రేపు పొద్దుగాల ఇవాళ అరే నిన్న చెప్తా మంచిగా అదే ఎందుకు ఒక్కపిల్ల అంగడి పోతే బొచ్చాడు మందిని కొట్టుకొస్తాను అంటే ఆడలు అంత తక్కువ దొరుకుతారా కాదు అయ్యా కట్టాలు లేవంటే పేదింటి పిల్లలు బొచ్చాడు మంది ఉన్నారు కదా అది పేదింటి పిల్ల అయినా మంచిదే ఏమి లేకున్నా మంచిగా నా కొడుకు కంటే ఏడు వర్ణాలు ఎక్కువ అందమైన అమ్మాయిని ఎక్కడాడుకొని రావాలి నువ్వు అంతేనా తీసుకెళ్తావా సరేనయ్యా నేను ఏందయ్యా నన్ను అనుకుంటే ఏమనుకుంటా నా గురించి ఇంకా నీకు తెలియదు కానీ ఏడేళ్ళు పోతా ఎక్కువ దాకా పోతా సాలేళ్ళు పోతా సట్టి దాకా దాకా పోతా నువ్వు దొంగ ఖర్చు బత్త ఖర్చు బాధ ఖర్చు కట్టించినట్టు ఏదంటే మరి ఎక్కడికన్నా వెళ్ళిపోయి నీ కొడుకు అంటే ఏడు వర్ణాలు మాకు ఎక్కువదాన్ని మాట్లాడతానయ్యా అరే బతికేశ్వరరాజా మరి నా కొడుకు మళ్ళీ కంటే నాకేమి ఎక్కువ ఇయో మానేశ్వరుడు భద్రమాణిక్యాలు ఒడి లోపల వస్తున్నా ఏ రాజ్యం అన్న పోయి ఏ దేశం అన్న పోయి నా కొడుకు మళ్ళీ మాత్రం పిల్లని ఎంకలాడుకుని రావాలి సరేనయ్యా ఇగో మానేశ్వర వజ్రమాణిక్యాలు పట్టుకోవాలి మరి కొల్లాపూర్ మానక వట్టిండు యాదగిరి చౌదరి మరి కొల్లాపూర్ మానక వట్టిండు నా కొడుకు అంటే ఎక్కువ నాకే ఉన్నది అనుకోని లింగాల శైలి లోపల ఆ వజ్రమాణిక్యాలు కొలిచిన ముళ్ళ కట్టి నెత్తిలో పెట్టిండు మరి అప్పుడు మాత్రం ఆయన బట్ట కేశవ రాదు రాజు పోయి వస్తానన్న దండం ఓరాజు దయనచు అన్నాడే పూట పట్టుబాటు కాదు నాయన్న రాజేంద్రో మహారాజా ఎలాగే కథానని అవాదు నాలుగు ముచ్చలు చెప్పామంటే నువ్వు గజ్జలు గీజలు అనమాట నీ అమ్మని ఎత్తకపోతా గానీ చుట్టూ తిరిగా కట్టుకున్నాం కానీ కేశం బర్సింగారు కట్టుకుంటే అప్పుడు ఎప్పుడు వస్తున్నాను బట్టు కేశం రాదు ఊరు పట్టి ఉన్న కమల గుడిసె కాడికి వచ్చేయండు ఏమంటాడు ఏ గోపమ్మ ఏ బట్టి వారి గోపమ్మ వారి ఇవాళ పేరు పెట్టి పిలుస్తాను మరి నిన్న మొన్న మంచిగా పిలిచినావు నువ్వు ఇవాళ పేరు పెట్టి పిలుస్తాను ఏం దొరికింది నీకు ఇయో దాదాగి నాది పడదురా ఎవరు పడితే నీకు సత్యనారాయణ కుక్క లాగా పడితే నేను పడతాయా అంతేనా దించుదా ముల్లె దించుదా ముల్లేనా ముల్లె దించి ఇప్పి చూసే వరకల్లా ముచ్చాలి ఊరు ముండ కొడుకు నా దినాలంటే నేను దత్తా దచ్చాక నా దినాలైతే నువ్వు ముండబోతావు కాదే నేనా ముండబోతానా ఎవరాళ్ళు మా నాయన మీ నాయన ఎవడే ఎవరు మీ నాయన ఎవరు ఎవరాడు రాజన్న అయితే నేను దచ్చినాక పోతా దారుణం చేపించుకుంటే అన్ని పెట్టుకోవాలి మరి ముత్త అవుతాను బొందలు పడదాకా బొట్టేవాదు మా అట్లా నెలకు ముప్పు 3000 పించిన 4000 ఉంటారు మా లేకపోతే 4000 5000 అయితే కావచ్చు అంతేనా సంవత్సరం కూడా గడిపడేనా అయితే నేను దావనని చూస్తానా నువ్వు ఉంటే లేకపోతే కోసి కానీ అంతేనా నువ్వు ఇట్లా డిసైడ్ అయినావు నువ్వు ఉంటే సల్ల మజ్జిగలు పట్టుకో సల్లబుడ్డి పట్టుకొని పులపిండ్ల పొంట సారీళ్ళ పొంట పాలిండ్ల పొంట పోయి సల్ల మజ్జిగలు అడగత్తా అంటే ఆ పూట గడుపుతాను బాడుకావు నువ్వు ఏమైనా పని చేసుకోవాలి అవును చేసుకున్నా పోయిన ఎవడైనా బాడుకావంటాడా బాడుకావంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు రేపు మీరు కూడా కట్టి అనుకోండి అనుకోని మీ మొగలు మిమ్మల్ని కొడితే మీరు అవగారి ఇళ్ళ కొని మీ ముగ్గులకి మా కొడుకులైనా అనిపెడతారు సరే అయితే అయితే ఇక ముల్లెది మాణిక్యాలు వజ్రాలు ఎక్కడ చేస్తాను వారి బట్టుకేశవ రాజా మరి వజ్రమాణి అంటే రాజుల్లో రాజు యాదిరెడ్డి చౌదరి ఆవుల్లో ఆంపోతే ఏంటంటే యాదిరెడ్డి చౌదరి అటువంటి వాడు మూలల్లో ముచ్చాలు బాధల్లో పగడాలు మరి ఆ రాజులు లేక ముందు ఏ కంఠమౌలు గోడెక్కి దొంగతనం చేసుకుని వచ్చినావు మరి ఈ ముచ్చట ఆ రాజుకు తెలిసినట్ట ఏదంటే నిన్న సత్యదాకా బొండగోడం పెడతాడు నువ్వు మంచి మాట కొద్ది ఏడుకలు తెచ్చిన వాడిని ఇచ్చిరాపో నేను పిచ్చిదానా దొంగతనం ఎత్తుకురాలే కోరితనం ఎత్తుకురాలే మరి ఎక్కడికి ఇవి ఇవి ఆదిరెడ్డి చౌదరికి ఏడుగురు కొడుకులు కదా అవు ఏడుగురికేమో ఆరుగురికేమో పెళ్లి చేసిండు ఈ చిన్నోడు మల్లయ్యకు మాత్రం పిల్లని ఎంకలాడుకుని రమ్మని ముచ్చాలు వరహాలు ఇచ్చిండే మరి పిల్లలు ఎక్కడికి పోయి మాట్లాడుకొస్తావు ఎక్కడికంటే ఇప్పుడు రాజ్యాలు నాలుగు దిక్కులు ఉన్నాయి తూర్పు ఉత్తరం పడవండి దక్షిణం నాలుగు దిక్కులకి ఎక్కడికన్నా పోయి ఎంకలాడుకొని వస్తా మరి చెప్పను వైరాపో మరి పోనా అగో పని చేయ చెప్పే పని చేయో పోతా గానీ ఈ మాట్లాడు వజ్రమాణిక్యాలు ఇచ్చిండు మనకు ఇవాళ ఏడుకమ్మలు గుడిచే గుడిచి మీద దెబ్బెత్తే ఓడిచే ఎండకు కలగల వానకు పొల పొల మనకు పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదు అందుకనే మాణిక్యాలు ఉన్నాయి వజ్రాలున్నాయి ఈ మాయాడుచోడు వజ్రమాణిక్యాలు ఉన్నాయి ఈ ఒడిచేదాకా రోజుకొక వజ్రం పట్టుకుని పోయి కోటర్ ఇంటికి పో ఉప్పుతోని 9 పప్పుతోని 10 తెచ్చి మంచిగా అన్ని తీర్ల చెకోడీలు
జిలేబీ లాడు పేడ అన్ని వేసి పెట్టు, మంచిగా తినుకుంటే ఈ తిరగవ అంట. దాపన అదేడి కింద ఉన్న జట్టి జవాన్లు వచ్చి నీ బట్టకేసే వాళ్ళు ఎటువంటి పిల్ల దాడలు వేయరని చెప్పు, ఇద్దరికి వండడం చెప్తావు. సరేనయ్యా, మరి ఆడలేదే ఉన్నది, చెత్త తింటారు సత్యం ఉండబోతారు. చెట్టు నా మొగడు ఉన్నాక నాకింద అండి పెడుతుంది నా కాట. ఇవాళ ఆడలు కూడా అట్టుకుంటే లేరురా, వాళ్ళు కూడా ఏదో పని చేస్తారు, ఏదో నౌకరి చేస్తారు, పని చేస్తారు, ఏమి లేదు. ఎంత చేసిన ఆడి చేసిన అడుగు పడితే మొగడు చేస్తే మొగలు ముడుతుంది. మొగుడు ఎత్తి చెడిపోదు, మోతుకులు ఉన్న అడివి చెడిపోదు. మరి అప్పుడు మాత్రమే బట్ట కేశవరాజు భార్య బట్టవారి గోపమ్మ మరి భర్త చెప్పినట్టు దుకాణం పోతాంది. మరి రోజు ఒక వజ్రమానికే మట్టుకొని సన్నవారి బియ్యం సరికంది పప్పు, దొడ్డవారి బియ్యం దొరకంది పప్పు, గుడ్లతో నేను సిద్ధులతో నేతి పొట్టు తీసుకొచ్చి భర్త చెప్పినట్టు అన్ని రకాలుగా పరాలి. రెండు రోజులు ముక్కను, మూడు రోజులు, వారం రోజులు పొద్దు గడిచిపోతాంటే ఎంత పెద్ద గుట్ట అయిన రోజొక్క బండ అయితే గుట్ట ఆగుతుందా? ఎంత పెద్ద జంగల్ అయిన రోజొక్క కట్టె కొడితే జంగల్ ఆగుతుందా? అట్లా అన్ని ఒడిచిపోయినాయి. మరి అటువంటి ముడకొడిగా తింటావు, ఇంటర్క మంచిగా అంటావు, ఏ ఉన్నాయని ఒడిచి మళ్ళీ ఇప్పుడు ఏం తేవాలి, ఏం తింటావురా నువ్వు, ఏం తేవాలి, ఏం తింటావు అంటావా? అయిపోయినాయా? అయిపోయినాయి. సరేనమ్మా, మా ఆయనతో ఒడిచే. మరి అట్టేశ్వర కూడా తిన్నాడు, కూసం తిన్నాడు కాబట్టి బాగుతారచ్చింది. పుప్పినట్టు పిన్ని కూడా పిన్ తుప్పినాడు. ఉపాయం ఉన్నాడు, ఉపాసం ఉంటాడా? ఉపాయం ఉండడు. ఇప్పుడు భార్య పాత చీర ఎంపడి కాళ్ళకి కట్టిండు, కాళ్ళకి కట్టి మరి అది చెనిగిపోయిన అంగేసుకొని చెనిగిపోయిన తోతి కట్టుకొని మరి ఇప్పుడే పోతానని మరి ఆడికెళ్ళి బట్టకేశ్వరరాజు తానే వచ్చే కచేరి కాడ కాదు మాయమ్మాజు యాదిరెడ్డి చౌదరిని చూసి దాగిపోయి దండాలు పెడుతున్నాను. అయ్యా పంచను ఏమైనా బట్టికేశ్వరరాజా, ఏందయ్యా నీవు అప్పుడు నెల కింద మంచి వచ్చినప్పుడు సన్న ఉంటివి, నెల రోజులు పిల్లల్ని ఇంకలాడుకుని వస్తానని చెప్పి అటైపోతివి, ఏమైనా మరి పిల్ల దొరికిందా లేదా నా కొడుకు మళ్ళా? పిల్లనా? పిల్ల జాగ్రత్త, పిల్ల ఉన్నది పిల్లగాని జాగ్రత్త, పిల్లగాడే ఉన్నాడయ్యా. అంటే ఏమన్నట్టు ఉన్నదయ్యా? నువ్వు మానడు చోటు వజ్రమానికలు పట్టుకుని ముళ్ళ కట్టినవు, పోవంగ 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 అన్ని కథమైనవి చూడు. మరి నా భార్య పుట్టి మాటలు గట్టి అయ్యేప్పటికీ మళ్ళీ తిరిగి వచ్చిన, లేకపోతే నేను ఎక్కడో కొడుతున్నావచ్చు. అయితే పిల్ల దొరకలేదా? ఎక్కడయ్యా పిల్ల జాగ్రత్త, పిల్లే ఉన్నది. ఏం పోంగపో, నడవంతరానికి వేయడం లేదా పుట్టుకో అని మాట్లాడుతూ నడవంతరం వేసరికి ఒడిచినాయి, ఒడిచినాయి. ఇక పిల్ల దొరకలేదు, దొరకలేదు. మరి మళ్ళీ ఏం చేయాలరా? మళ్ళీ ఏం చేస్తాం అంటే మానడు చోడు ఇప్పుడు కొలిసిన కదా, కూర్చోడు చూడుకోరు, కూర్చోడు చోడు కొలితే పొద పోతావా? పోతా. సరే రా, నా కొడుకు మళ్ళా కంటే ఎక్కువ ఏమనేది రా, కుంచెడు చూడు కొలు తప్ప ఒక్క మాట మాట. నువ్వు కుంచెడు చూడు కొలిచినావు, మరి కట్టుబడి నన్ను ఎవరు కళ్ళగా అంతలేరు. నిన్న ఏం చేయాలి అయితే? నీ కొడుకెక్కేది గుర్రం కావాలి. నా కొడుకెక్కే గుర్రం మీద 1,00,000 రూపాయల సొమ్ము కావాలి. మళ్ళీ వచ్చినాక ఇస్తావా? అయ్యా గుర్రం నీ కొడుకు, నీ కొడుకే ఇస్తా కానీ 1,00,000 రూపాయల సొమ్ము అయితే అడగద్దు అయ్యా. అర్థకి ఇచ్చిన సొమ్ము, ఆడబిడ్డకి ఇచ్చిన సొమ్ము, ఒక్కళ్ళకి ఇద్దనన్న సొమ్ము కూడా అవ్వదా? ఇస్తారా మా కొడుకులు అందరు నౌకరి కాలేనా, అర్థలో బంగారం పెడతారా? మళ్ళీ సలహా పడుతుంది. సరే మంచిది అయ్యా, ఇస్తావా? ఇస్తావా? ఏ ఇస్తాపరా, నేను పోతానా? పోయి వచ్చేదాకా ఎన్ని రోజులు అయితే? మరి మా బ్రాహ్మణం అంటే పచ్చళ్ళ మీద బాగా ప్రేమ ఉంటది. నాకు 10 ఎకరాల మామిడి తోట రాసియాలి. ఇప్పుడు ముద్దసన్నులు ఇంటికి పట్టడానికి వచ్చినాం, ఈడు 500 పెట్టమంటే పెడతారు, ఈడు 500 పెట్టమంటే పెడతారు. రేపు పొద్దుగాల వచ్చి మేము అడుగుతాం, వాళ్ళు పెడతారా? పెట్టారు. గాడి పచ్చినప్పుడే తురుపాల పట్టుకోవాలి. అయ్యా 10 ఎకరాలు రాసి ఇచ్చినావా? రాసి ఇచ్చిన. నిమ్మతోట 10 ఎకరాలు రాసి ఇయ్యాలి. సరే పోరా, మీకు ఇస్తే చెడిపోతామరా అయ్యా, కన్నా బట్టు బ్రాహ్మణకి ఇస్తే చెడిపోతాం. మాకు పెరుగు సల్లలు, పెరుగుల మీద బాగా ప్రేమ ఉంటది, నెయ్యి తాగుతాం బ్రాహ్మణంలో. మరి నీకు 1,000 ఆవుల మంది ఉన్నది, పాలిచ్చేటి పాడికల్ ఆవులు ఒక 10 కావాలి. సరే పది ఇస్తా.